రోడ్ మధ్యలో రోడ్ బయలుదేరున్నాను రోడ్ మధ్య బయలుదేరుండి బయలుదేరుండి కిషన్ రెడ్డి గారు కూడా బయలుదేరమని చెప్తున్నా మీరు కూడా బయలుదేరు ఏడికి తీసుకుపోరు నేను నేను బండి ఎందుకు ఇస్తాను వాళ్ళ బండి నేను ఎందుకు ఇస్తాను నా బండి తెప్పిస్తే నా బండిలో వాళ్ళు వస్తా అంటే పోతే కానీ వాళ్ళని రోడ్ మధ్యలో ఆపిండ్రు చూద్దామన్నా ఏం చేస్తారు నేను ఒక్కనే ఉన్నాను నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అర్జెంటుగా పిచ్చుకుందాము అంటే నేను బయలుదేరు మీరు దారి మధ్యలో ఆపిరన్నా పిట్లం దాటినాం పిట్లం పిచ్చుకున్న మధ్యలో పెద్ద గొడవ పక్కలుంటా మండల హెడ్క్వార్టర్ ఆడికి తీసుకుపోరట ఆడికి రానియరట పోలీస్ స్టేషన్ నేను రోడ్ నేను కూర్చోలేదు బండ్లే కూర్చుంటాను మన ప్రెస్ క్లబ్ ముందే మన ప్రెస్ క్లబ్ ముందే ఉద్యోగం ప్రెస్ క్లబ్ ముందే అరే వన్ సారి మన బండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అన్న కూడా తీసి పెట్టుకోండి ఎందుకన్నా నంబర్ ప్లేట్లు ఎందుకు తీసి పెడుతున్నారు అన్న నేమ్ ప్లేట్లు రెడ్డి గారు హైకోర్టు ఆఫీస్ సరే సరే అండి సరే అండి అన్ని ఉంటాయి హైకోర్టు సార్ రెడ్డి గారు రోడ్ కడ్డం పెట్టి మేడం మేడం మీరు కొంచెం దూరం జరగండి ప్లీజ్ మీరే కొంచెం దూరం జరగండి బయలుదేరండి కిషన్ రెడ్డి గారిని కూడా బయలుదేరమన్నాను మీరు కూడా బయలుదేరండి సరికా సార్ మేడం కొంచెం మీరు దగ్గర ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మీరు కొంచెం జరగండి మీరు జరగండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ప్లీజ్ మాకేం తెలుసు సార్ మాకేం తెలుసు సార్ వీడియో పట్టుకొని రావా నువ్వు మాకు నమ్మకం లేదు సార్ మీరు వచ్చిన వాళ్ళు అందరూ నంబర్ ప్లేట్లు తీసుకుంటా మిమ్మల్ని ఎట్లా నమ్మేటట్టు అవుతుంది మీరు అట్లా ఇబ్బందికరంగా పట్టుకోకండి కాళ్ళ నొప్పులు సార్ 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 మేము అప్పటిసంది చేస్తున్నాం కోఆపరేట్ చేస్తున్నాం ఎందుకు సార్ తీసుకుంటున్నాము చెప్తున్నాము సరే నోటీస్ సహకరించాలి ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ సార్ సహకరించట్లేదు మీరు సహకరించట్లేదు ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ సార్ నేను రావట్లేదు అంటే నువ్వు ఏం చేస్తావు చేస్తా చేసుకో రండి రావట్లేదు అంటే మిమ్మల్ని మా వెహికల్ వస్తే తప్ప నేను మీ వెహికల్ తప్ప మా వెహికల్ వస్తేనే వెహికల్ ఎందుకంటే రాత్రి 10 నుంచి తెల్లవారు 3 వెంకటరమణారెడ్డి కూడా అట్లే పోలీస్ స్టేషన్ నేను మీ బండి ఎక్కడానికి సిద్ధం మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని రాత్రి 10 నుంచి తెల్లవారు 3 దాకా మీ వెహికల్ లో తిప్పారు మీరు మా వెహికల్ లో తిప్పారు మీరే తిప్పారు ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసుకోండి సార్ తర్వాత మీరు ఎట్లా తీసుకెళ్తారో తీసుకెళ్ళి నువ్వు బస్ తప్పు చేసిన నా వెహికల్ కట్టి కారు పెట్టి ఆపినాను నువ్వు తప్పు చేసిన రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అంతా మీరు నా వెహికల్ అక్కడి నుంచి పంపిస్తే నేను మీ మాట వింటాను నా వెహికల్ నా ముందుకు వస్తే నేను మీ మాట వింటాను లేకపోతే వినండి వినండి ఓకే దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు ఎన్ఫోర్స్ మీరు ఏదో లా అండ్ ఆర్డర్ అన్నారు కదా యూ ఎన్ఫోర్స్ యువర్ లా అండ్ ఆర్డర్ నేను సహకరిస్తాను సహకరించాలి మీ ఇష్టం సార్
రోడ్ల మీద ఇట్లా ఎమ్మెల్యేలు ఆపుతాం ఇట్లా మేడం మీరు కొంచెం దూరం జరగండి. ఇక్కడ మహిళా నేతలు వేరే లీడర్లు ఎవరు లేరు మేడం. సార్ సార్ కావాలనే తెచ్చిపెట్టిండు సిఎస్ఆఫ్ ను. సిఎస్ఆఫ్ మురళి అంట ఈ మండల హెడ్ క్వార్టర్ సిఎస్ఆఫ్ అంట బాన్సువాడ సిఐ ఈడ వచ్చి పనిచేస్తున్నాడు. నడుచుకుంటూ పోతాం సార్, నడుచుకుంటూ కూడా రోడ్ మీద రావాలి సార్. నేను రాను సార్, నేను కూడా అంతే మొండి చెప్తాను. నేను రాదు సార్, మొండితనం అన్నది సార్. ఎవరు మొండితనం కాదు సార్, అది వయసు మొండితనమే కాదు సార్. మీరు మొండితనం చేసి మా నాన్నగారి పరిస్థితి మేము వివరిస్తున్నాము. మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు అర్థం చేసుకోవడం జరగాలి సార్. ఎవరేం జరగాలి దిగి నడుచుకుంటూ వచ్చిన నేను కారు ఆపేస్తే నా కారు రోడ్ కట్టే కారు పెట్టి ఆపి అడుగుని వారిని మీరు ప్రవర్తించిన పద్ధతి అట్లా లేదు కాబట్టి రా. మీరు అక్కడే ఆపి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా మా బండి రెండు చూస్తున్నాను. రోడ్ కట్టే బండి పెట్టిర్రు అడుగుని వారిని. నేను వచ్చిన తర్వాత కూడా సార్ రండి సార్ అంటే మీరు రావచ్చు. నేను అప్పటికి రాను అని చెప్పి అప్పటికి రాను అని చెప్పి ఎందుకంటే వారు రోడ్ కట్టే బండి పెట్టిరు. నేను నడుచుకుంటూ వస్తున్నా, మీరు వచ్చిర్రు. మీరు నడుచుకునే కారణం ఉన్నారు సార్? లేదు లేదు, నేను దిగి నడుస్తున్నా, మీరు వచ్చి నాకైతే ఉపయోగం ఉంటే దయచేసి.